తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లైక్ పాషా జన్మదిన వేడుకలు శనివారం రోజున వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ లాయక్ పాషా చేతుల మీదుగా శానిటైజర్ మాస్కులను అందజేస్తారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే సామాజిక బాధ్యతను స్వీకరించాలని సూచించారు. కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తున్న క్రమంలో కరోనా వారియర్స్ జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సయ్యద్ తాహిర్ పాషా, గుమ్మడి శ్రీనివాస్, కొరిపాక నర్సయ్య, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాసం భాస్కర్ రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, సయ్యద్ రసూల్, జిల్లా రమేష్, దూసరాజు, కమలాకర్, ఒద్యాల వేణు, సయ్యద్ అలీ, రాజేందర్, రజనీకాంత్, శ్రీకాంత్, హరీష్, రమణ, ముషాహిద్, షబ్బీర్, సందీప్, ప్రదీప్, రాజు, ప్రవీణ్, నరేష్, గంగాధర్, ప్రణీత్లతో పాటు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో మొక్కలు నాటడం జరిగింది. మా సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ సానిటైజర్ బాటిల్స్, మాస్క్ల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ కరోనా వైరస్ మహమ్మారి చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, అందులో భిన్నంగా దాని భాగంగానే ఈరోజు శానిటైజర్ మాస్క్ల పంపిణీ చేయడం జరిగింది. అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, భయంకరమైన మహమ్మారి ఇది. మనం జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతాం. అందరూ కోవిడ్-19 నిబంధనల ప్రకారం కరోనా మహమ్మారిని తరిమికొట్ట యుద్ధంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, తమకు తామే శ్రీరామ రక్షల ఉంచుకోవాలని కోరుకుంటూ, ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా సహచర మిత్రులందరికీ నాకు శుభాకాంక్షలు తెలిపిన సేవ్ బ్లాస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.